కోరుతా ఉన్నా 10 నిమిషాలు మీరు కామ్‌గా వింటే మీకు విషయం బాగా అర్థమైతది నిజమైన మంచి పని జరుగుతది ఎలక్షన్లు అనేది చాలా సార్లు వచ్చినాయి చాలా మందిని మీరు గెలిపించినారు ఎలక్షన్ ఇప్పుడు ఎట్లాగ 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి 3 తారీఖు నాడు లెక్కిస్తారు అక్కడికి అయిపోతది కథ మిమ్మల్ని అందరిని నేను కోరేది ఏందంటే ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీకి ఒక మనిషి నిలబడతారు బిఆర్ఎస్ దయాకరరావు నిలుచునారు కాంగ్రెస్ కి ఎవలో ఒకరు ఉంటారు బీజేపీ ఎవలో ఒకరు ఉంటారు ఇండిపెండెంట్ కూడా ఎవడన ఉంటే ఒకడో అరణ ఉండవచ్చు తప్పకుండా మీరు నిలబడ్డ ఏ వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళ మంచి చెడ్డ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ఏం పని చేస్తారు వాళ్ళు ఏట్లా వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది అనేది అభ్యర్థి యొక్క గుణగణం మీరు చూడాల్సిందే అంతకన్నా ముఖ్యమైనది ఇంకొకటి ఉంటుంది అంతకన్నా ముఖ్యమైనది ఏందంటే ఎన్నికతోనే అయిపోదు తతంగం 3 తారీఖు నాడు ఇక్కడ ఓట్లు లెక్క పెడతారు ఆడికే అయిపోదు దాని తర్వాత ఇక్కడ ఏ అభ్యర్థి గెలుస్తాడో ఆ అభ్యర్థి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ ప్రభుత్వం మంచిదైతే నెక్స్ట్ 5 ఏళ్ళు మీకు మంచి జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వం బాగలేకపోతే వచ్చే 5 ఏళ్ళు కింది మీద అయిపోయి ఆగమాగం అయిపోతుంది అందుకోసమే నేను మిమ్మల్ని అందరిని కోరేది నేను చెప్పే ఈ 4 మాటలు ఇప్పుడు దయాకరరావు గారు చెప్పేది ఆయన చెప్పిండు సత్యవతి గారు చెప్పాల్సిన చెప్పిను నేను చెప్పే 4 మాటలు కూడా మీ గ్రామాలకు పోయిన తర్వాత మీ తండాలకు మీ బస్తీలకు పోయిన తర్వాత 10 మందిని పోగేసి మీరు చర్చ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఆ చర్చ చేసి నిజానిజాలు తేల్చాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండేటువంటి ఒకటే ఒక ఆయుధం మీ ఓటు ఆ ఓటు మీ తలరాతను మారుస్తది ఎవలకేయన్నో వాళ్ళకి ఎయ్యకపోతే 5 ఏళ్ళు శిక్ష అనుభవించాల్సి వస్తుంది మన ఓటు మన రాష్ట్రం యొక్క మన నియోజకవర్గం యొక్క మన కుటుంబం యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి అలవోకగా ఎవడో చెప్పిండని ఎవడో 4 డబ్బులు ఇచ్చిండని లేకపోతే 2 సీసాలు ఇచ్చిండని ప్రలోభానికి గురై మన ఓటు వేయొద్దు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే తప్పకుండా ఎప్పుడైతే గ్రామాలలో పట్టణాలలో ప్రజలు కూర్చొని ఆలోచించి నిజానిజాలు గమనించి ఓట్లేస్తారో అప్పుడే మీరు గెలుస్తారు ప్రజలు గెలుస్తారు ప్రజలు గెలిచేదే నిజమైన ప్రజాస్వామ్యం కాబట్టి ఆ దిశగా మీరు ఒక 10 నిమిషాలు సీటిలు కొట్టకపోతే మీకు అర్థమైతది అక్కడ ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్ కావాలి మీరు దయచేసి నిజానిజాలు గమనించి మీ యొక్క ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా నేను కోరుతా ఉన్నా ఎందుకోసం అభ్యర్థులు మాత్రమే కాదు నిలబడ్డ అభ్యర్థుల వెనక పార్టీలని మీరు పార్టీల గురించి కూడా ఆలోచన చేయాలి ఆ పార్టీల చరిత్ర చూడాలి ఆ పార్టీల యొక్క నడవడిక చూడాలి వాళ్ళకి అధికారం ఇస్తే ఏం చేసిండ్రు ఏం చేస్తారు అనేది కూడా మీరు విచారించాలి అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది అందుకోసం ప్రతి ఒక్కరు మిమ్మల్ని కోరేది మీరు పార్టీల చరిత్ర కూడా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బిఆర్ఎస్ మీకు తెలుసు మీ కళ్ళ ముందరనే పుట్టిన పార్టీ బిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలను కాపాడడం కోసం కాంగ్రెస్